ఇక ఢిల్లీలో నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి తెలంగాణ రైతుల పక్షాన ప్రజా ప్రతినిధులు నిరసన దీక్షగా పేరు పెట్టారు. ఇక సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ దీక్షకు తరలివచ్చారు. ఒకే దేశం ఒకే సేకరణ విధానం నినాదంతో పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు, జెండాలు దర్శనమిస్తున్నాయి. ఇక తెలంగాణలో పండే యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొద్ది నెలలుగా వివాదం కొనసాగుతోంది. బాయిల్డ్ రైస్ తీసుకోబోమని, రా రైస్ చేస్తేనే కొనుగోలు చేస్తామని కేంద్రం స్పష్టం చేయగా, ధాన్యం కొనాల్సిందేనని టీఆర్ఎస్ సర్కారు పట్టుబడుతుంది. దీనిపై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులోనూ డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రుల బృందం ఇటీవలే కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయినా సానుకూల నిర్ణయం రాలేదు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ విస్తృతంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తుంది. ప్రస్తుతం నిరసన కార్యక్రమాలని ఢిల్లీలో భారీ నిరసన దీక్షను చేపట్టింది. మన కేసీఆర్ గారి ఫ్లెక్సీలను తొలగించిండ్రు బిడ్డ, ఇవాళ మా ఫ్లెక్సీలను తొలగించిందేమో పీకే సీరేమో, కానీ దేశంలో రాబోయే కాలంలో మీ జెండాలని, మీ ప్రభుత్వాన్ని, మీ సర్కార్ని మొత్తం ఊడవీకటానికి, దేశమంతా ఏకం చేయడానికి దేశ నేత కేసీఆర్ కదిలిండు అన్న సంగతిని మళ్ళొక్కసారి హెచ్చరిద్దాం. చప్పట్లు కొట్టి జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. మొత్తం మీద రాష్ట్రంలో బీజేపీ దీక్షలు, ఢిల్లీలో టీఆర్ఎస్ దీక్షలు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? సిరాజ్, ఖచ్చితంగా ఇది ఒక వరి సమస్య అనేది కూడా వాస్తవానికి రైతుల అంశం. ఇది రైతులకు సంబంధించినటువంటి నష్టం ఎక్కడ కలుగుతోంది, ఏ అంశంలో కేంద్రం కన్సిడర్ చేయాల్సి ఉంది, ఏ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏ విధంగా లీడ్ చేయాలి అనేటువంటి పాయింట్ నుంచి కూడా ఎప్పుడో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి పార్టీలు బయటకు వచ్చేసాయి. ఖచ్చితంగా ఒకరి పైన ఒకరి ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి ద్వేషాలు కావచ్చు, ఆధిపత్య పోరాటం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం దీంట్లోకి రావడం అయితే మాత్రం కనిపిస్తోంది. ఎందుకంటే వాస్తవానికి యాసంగిలో మనకు ఉన్నటువంటి రైతులందరూ కూడా పండించేటువంటి పంట వరి సంబంధించిన విషయంలో ఎలాంటి అనుమానం లేదు. రైతులు గత కొన్నేళ్లుగా సాంప్రదాయబద్ధంగా కూడా సాగు చేస్తూ వస్తున్న పరిస్థితి. అయితే మారిన పరిస్థితుల్లో ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి బాయిల్డ్ రైస్ సేకరణ విషయంలో కేంద్రం కొన్ని ఆంక్షలు తీసుకుని వచ్చినటువంటి మాట వాస్తవం. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ముందే చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ మేరకు రైతులకు కూడా పిలుపునిచ్చేటువంటి పరిస్థితి కూడా వాస్తవం. అయితే తర్వాత ఇది రాజకీయ టర్న్ తీసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. సో రైతులు పండిస్తే ఎందుకు కొనకూడదు అనేటువంటి ఒక అంశం భారతీయ జనతా పార్టీ నుంచి రావడం, తర్వాత బీజేపీ ఇలా టర్న్ తీసుకుంది కాబట్టి దీన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని చెప్పి రైతులు సాల్వ్ చేసినా కూడా ఇప్పుడు చేతికొచ్చిన దశలో ఎందుకు సేకరించాలి, కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చినటువంటి ఆంక్షల విషయంలో బీజేపీ నాయకులే ఉద్దేశపూర్వకంగా దీన్ని తప్పుడు ప్రచారం చేశారనేటువంటి ఒక విషయం రాష్ట్ర పాలకుల్లో కూడా చాలా బలంగా ఉంది. వారు కూడా దీన్ని సీరియస్ గానే తిట్టుకొట్టాలి, వారు ఏ విధంగా అయితే దీన్ని గౌరవం చేశారో అలానే వెళ్ళాలనేటువంటి ధోరణికి వీరికి రావడం. సో ఇవన్నీ పరిణామాలు చివరికి రైతుల పంట చేతికొచ్చే దశలో ఇది ఒక పీక్ దశకు చేరిందని మాత్రం చెప్పొచ్చు. ఇవాళ ఈ సమస్యకు సంబంధించి ఒక రకమైనటువంటి ఒక కీలకమైనటువంటి అంశంగా ఇవాళ పరిగణించింది. ఇవాళ కేసీఆర్ చేస్తున్నటువంటి దీక్ష, లేదా మంత్రులు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ చేస్తున్నటువంటి అంశం, ఇక్కడ బీజేపీ చేస్తున్నటువంటి దీక్ష, ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ తర్వాత ఒక కంక్లూజన్ అయితే దీనికి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ అది ఎలా కంక్లూజన్ ఉంటుంది, ఏ టర్న్ తీసుకుంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మాత్రం వెయిట్ చేయాల్సిందే. బట్ కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిని మనం గన పరిశీలిస్తే రైతుల్లో ఎవరు దోషి, ఎవరిది తప్పు అనేటువంటి అంశాన్ని మాత్రం రైతులైతే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. ఎవరికి వారుగా అంటే ఒకరిపైన ఒకరు ఈ సమస్యను పూర్తి స్థాయిలో నెట్టేసేటువంటి ప్రయత్నం అనేది రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడల్లో భాగంగానే మనం చూడాల్సి ఉంటుంది. అయితే రైతులకు ఈ పరిణామాల్లో రైతులు నష్టపోకుండా, లేదా రైతులు ఇబ్బంది పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా వీరికి ఉంది. ఎందుకంటే అటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. వీరే ఒక రోడ్డు మీద కొంచెం
తీసుకొస్తే మా పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా రైతుల నుంచి వస్తుంది. శ్రీహరి, మొత్తం మీద మన రాష్ట్ర ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర మంత్రి వర్గం ఢిల్లీ దేశ రాజధానిలో ఇలా దీక్ష చేయడం అనేది జాతీయ రాజకీయాల వైపు ఎలా వెళ్తుంది, అంటే ఎలా ప్రభావితం అవుతుంది? తప్పకుండా సిరాజ్, మీరు అన్నట్లుగా వారు ఇప్పటికే కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలనేటువంటి ఒక భావనలో కేసీఆర్ ఉన్నారు. ఇప్పటికే అనేక మందితో మంతనాలు కూడా జరిపారు. సో జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కావచ్చు తమ యొక్క ప్రభావం ప్రభా ఉండాలనంటే కొంత కీలకంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేది వారి వాదన. సో ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని ఏ విధంగా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించాలి, ఏ విధంగా ముందుకు తీసుకోవాలి అనే దానిపైన వారికి ఒక పూర్తి ఒక క్లారిటీతో వాళ్ళకు రోడ్డు మ్యాప్ ను కూడా రెడీ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాని ప్రకారం ప్రస్తుతం వచ్చినటువంటి సమస్య కూడా వారికి ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ రైతులది కూడా. సో దీని వేదికగానే ఢిల్లీలో దీక్ష చేస్తే ఖచ్చితంగా జాతీయ రాజకీయాలను కూడా, జాతీయ పార్టీలను కూడా, లేదా మిగిలినటువంటి పార్టీలను కూడా ఆకర్షించవచ్చు అనేటువంటిది కేసీఆర్ గారి వ్యూహంలో భాగంగా ఉంటుందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇవాళ చేసేటువంటి దీక్షకు జాతీయ స్థాయిలో లే ఉన్నటువంటి రైతు సంఘాలు కావచ్చు, లేదా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కావచ్చు, ఎవరు హాజరు కాబోతున్నారు, ఎవరు వచ్చి సంఘీభావం తెలుపుతారు, వారు ఎలాంటి పిలుపునిస్తారు అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే రైతులు ఇష్యూ కాబట్టి రైతు చట్టాలు వెనక్కి తీసుకున్నటువంటి తరుణంలో అనేక మంది పోరాటాలు చేశారు. ఆ దశలో అనేక మంది కూడా ఒక తాటిపైకి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. సో ప్రస్తుతం కూడా ధాన్యం సేకరణ కావచ్చు, ఏదైనా ఒక రైతు పండించినటువంటి పంటలు సంబంధించినటువంటి సేకరణ కానీ, కొనుగోలు కానీ, వీటిపైన కూడా ఒక చట్టం కానీ లేదా ఒక ప్రాతిపదిక కానీ దేశవ్యాప్తంగా ఉండాలి అనే డిమాండ్ ను కూడా తెరపైకి తీసుకొచ్చేదానికి, జాతీయ స్థాయిలో ఒక ప్రభావితం చూపించేదానికి, తద్వారా రాజకీయ పరమైనటువంటి దృష్టిని కూడా కేంద్రీకరించుకునేదానికి ఈ విషయాన్ని ఖచ్చితంగా మలుచుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది రాజు. శ్రీహరి, మొత్తంగా మనం గమనించినట్టయితే ముందు నుంచి చూస్తున్నాం పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడం, కేంద్ర మంత్రి ఒక ప్రకటన, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ నేతల ప్రకటన, రాష్ట్ర టీఆర్ఎస్ నేతల అధినాయకత్వం ఒక ప్రకటన, ఇలా భిన్నమైనటువంటి ప్రకటన నేపథ్యంలో రైతులు కూడా చాలా వరకు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీనికి ఎక్కడ పోలీస్ స్టాప్, అంటే దీనికి ఒక ఎండ్ కార్డు లేదా, అంటే చర్చల ద్వారా ఇది పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు లేవా, ఆ దశ ముగిసిపోయిందా? అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక విషయాన్ని మాత్రం మనం గుర్తించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం అయినా అసలు రాష్ట్ర ప్రభుత్వం అయినా సో ఒక టర్న్ తీసుకునేటువంటి అంశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే దాన్ని ఎవరికి వాళ్ళుగా దాన్ని మలుచుకుంటున్నారు. సో ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తోంది, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ గా లేదు, కేంద్రం వ్యవహరిస్తున్నటువంటి విధానం వల్లే ఈ సమస్య అంతా ఇక్కడికి రావడం జరిగింది అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఈ దీంట్లో దోషి అనేటువంటిది వారు చేతులెత్తేసినటువంటి పరిస్థితి దాకా వచ్చింది అనే విషయాన్ని వారు కూడా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దీంతో ఇదే కన్నా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పైన అటు కేంద్ర ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి వాదనని రైతులు కూడా బలంగా నమ్ముతారు అనేటువంటిది టీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా భావిస్తున్నారు. సో ఆ రకమైనటువంటి భావనకి వచ్చి వారి నిజంగా రైతుల్లో నమ్మకాన్ని తీసుకురాగలిగితే కొంత రాజకీయ పరమైన కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మేలు, రాష్ట్ర ప్రభుత్వమే చివరికి ధాన్యం సేకరించాల్సిన పరిస్థితి వచ్చింది అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో టీఆర్ఎస్ ఉంది. కాదు కాదు, ఎందుకు కొనుక్కోవాలి, ఎందుకు కొనకూడదు, మేము బియ్యం మాత్రమే తీసుకుంటాం, ధాన్యం సేకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కాదా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు ఎందుకు కట్టారు, సాగునీటికి సంబంధించినటువంటి దాన్ని ఎందుకు డెవలప్ చేశారు, ఎవరి కోసం చేశారు అనేటువంటి విషయాన్ని బలంగా తీసుకుపోయేదానికి అటు బీజేపీ కూడా ప్రయత్నిస్తోంది. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్లో రైతులు ఎవరి మాట నమ్ముతారు, ఎవరి వైపు నిలుస్తారు అనే లెక్కలు కూడా వారు చూసుకుంటున్నారు. వాస్తవంగా సమస్య అయితే ఉంది, సమస్యని పరిష్కరించుకునేందుకు సామరస్యపూర్వకమైనటువంటి మార్గాలు వైపు కాకుండా ఆధిపత్యం వైపే సాగుతున్నటువంటి అడుగులు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఇంత పెద్ద అంశంగా మారుతోంది సిరాజ్. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.